ఇక విజయవాడలో అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠాను అరెస్ట్ చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా రూరల్ డీసీపీ మేరీ ప్రశాంతి తెలియజేశారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి 580 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా వారు తెలియజేశారు. శ్రీనివాసరావు వెంకటేశ్వరులు జల్సాలకు అలవాటు పడి దొంగతనానికి పాల్పడ్డారని అన్నారు. నిందితులపై గతంలో చైన్ స్నాచింగ్ సంబంధించి మొత్తం 16 కేసులున్నాయని పేర్కొన్నారు. రీసెంట్ టైమ్స్లో ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్న దొంగతనాలు కానీ చైన్ స్నాచింగ్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టమని మన గౌరవనీయ పోలీస్ కమిషనర్ కాంతిరాణి టాటా సార్ ఆదేశించడం జరిగింది. అలాగే ఈ క్రైమ్ రివ్యూలో నందిగామ ఈ చుట్టుపక్కల చైన్ స్నాచింగ్ కొంచెం ఎక్కువగా ఉన్నట్లు గమనించిన తర్వాత మన ఏసీపీ నందిగామ గారి ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఇన్స్పెక్టర్ నందిగామ ఇన్స్పెక్టర్ సతీష్ అలాగే వాళ్ళ ఎస్ఐస్ సురేష్ పండుదర వీళ్ళందరూ కూడా కొన్ని టీమ్స్ కండక్ట్ పెట్టి ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఆ కేసెస్ని క్లూస్ని వాటిని ఒక ఆర్గనైజ్ లెవెల్లో పెట్టి ఎట్లా ఎవరు చేసి ఉండొచ్చు అలాగే టవర్ డంప్ కానీ సిడిఆర్ అనాలిసిస్ కానీ టవర్ డంప్ అనాలిసిస్ వీటన్నిటి ద్వారా కొన్ని క్లూస్ రావడం జరిగింది పోలీసులకి. అలాగే మనం వెహికల్ చెకింగ్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉండగా నిన్న సాయంత్రం పోలీసు వారికి వచ్చిన సమాచారం మేరకు నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మనకు ఆల్రెడీ ఉన్న క్లూస్ ప్రకారం వీళ్ళు మ్యాచ్ అవ్వడం జరిగింది కాబట్టి వీళ్ళని విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత వీళ్ళు దాదాపు 16 చైన్ స్నాచింగ్ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారని ఇంట్రాగేషన్లో వెల్లడైంది. అందులో మన ఆంధ్రప్రదేశ్లో చైన్ స్నాచింగ్స్ 11, తెలంగాణలో 5 కేసులు, ఎన్టీఆర్ కమిషనరేట్లో టోటల్ 8 కేసులు వీళ్ళు అంగీకరించడం జరిగింది. అలాగే మన ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ మొత్తం 16 కేసుల్లో ఆ చైన్స్ వీళ్ళు ఏవైతే స్నాచ్ చేసుకెళ్లారో అవన్నీ కూడా మనం రికవర్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఈ 4 వ్యక్తులు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు. ముఖ్య నిందితుడు గొర్రె శ్రీనివాస్ అన్న వ్యక్తి, చల్లా వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరూ మెయిన్. వీళ్ళు ఇంకో ఇద్దరిని కూడా కలుపుకొని ఈజీ మనీ